జిల్లా రామహింపేటలో ముదిర సంఘం నాయకుల ఆధ్వర్యంలో కానిస్టేబుల్ కృష్ణయ్య 11వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ కృష్ణయ్య గొప్ప త్యాగమూర్తి అని, మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తన ప్రాణాలను అర్పించిన కానిస్టేబుల్ కృష్ణయ్య అమర వీరుడని ముదిర సంఘం నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిఐ నాగార్జున మాట్లాడుతూ, కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని, ఆయన తన వృత్తిలో ఎంతో నిజాయితీగా ఉండి ధైర్యంగా ఉండేవాడని, తెలంగాణ కోసం తన ప్రాణాలు అర్పించారని ఆయన పేర్కొన్నారు. ముద్ర సంఘం జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు మాట్లాడుతూ, తెలంగాణ కోసం తన ప్రాణాలు అర్పించి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన కానిస్టేబుల్ కృష్ణయ్య త్యాగం మరవలేదని, ఎందరో త్యాగాల ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగటం లేదని, ముద్రాజులకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని, ముద్రాజ్ కులస్తులను బిసిడి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ కు మార్చాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవటం లేదని పుట్టిరాజు అన్నారు. ముద్ర సంఘం ఆధ్వర్యంలో ముద్ర సంఘం నాయకులు కానిస్టేబుల్ కృష్ణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ వస్తే నీళ్లు నిధులు నియామకాలు జరుగుతాయి. మా నిరుద్యోగం యువత నిరుద్యోగుల నుంచి పొంది ఉద్యోగులుగా మారుతారు. అలాగే మా ముద్రాజ్ గుడ్డలు కూడా ఎంతో అత్యున్నత స్థితికి చేరుతారని చెప్పి ఎంతగా ఆశపడేవారు. ఆ క్రమంలో తెలంగాణ శాంతియుతంగా జరుగుతున్న క్రమంలో ఇంతకీ ముందుకు సాగిపోయేసరికి నా నుంచే ఉద్యమం ఉధృతం కావాలని చెప్పేసి తను ఆలోచిస్తున్న సమయంలో, అందరూ నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి పూట తను మేల్కొని టవర్ బీకి ఎక్కి తెలంగాణ జిందాబాద్, తెలంగాణ రావాలి, తెలంగాణ యువత మేల్కొనాలని చెప్పేసి స్ఫూర్తినిస్తూ తెలంగాణ మీద మంచి ఇలా ఇలా వస్తే ఇలా ఇలా ఉంటే తెలంగాణ బాగుపడుతుంది, ఇలా వస్తే తెలంగాణ వస్తే నీళ్లు నియామకాలు ఎట్లా వస్తాయి అని ఒక రాతపూర్వకంగా లెటర్ మీద రాసి కిందికి విసిరేసి అక్కడి నుంచి తను పిస్తల్ నుంచి తీసుకొని కాల్చుకొని తను అమరుడయ్యాను. పెద్దలకి మరియు యువతకి వాళ్ళందరికీ నా నమస్కారాలు. పోలీస్ కిస్టన్నా ఒక చిన్న ఒక పేద కుటుంబంలో పుట్టి కూడా తెలంగాణ ఉద్యమం కోసం తొలి అమరుడైన కిస్టన్నకి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే తన వాళ్ళ కుటుంబం వద్దన్నా కానీ తన ధైర్యం చేసి సెల్ టవర్ ఎక్కి తన తన గన్నుతో తను కాల్చుకున్నాడు. అలాంటి నా మన అమరుణ్ణి మనం గుర్తు చేసుకోవాలి. ఆయనను మర్చిపోద్దు. ఆయన ఆశయాలను మనం గుర్తు చేసుకోవాలి. ఎంతో తెలంగాణ కోసం ఆయన ప్రాణాలనే తెగించిండు. మరి వచ్చిన తెలంగాణ ఏమవుతుంది? మరి యువతకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మరి యువత ఏం చేస్తున్నారు? పడుకుంటున్నారా? నిద్రపోతున్నారా? ఆయన ఒక్క ఆయన్నే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యను కాదని మన ప్రాణాలను తెగించి తెలంగాణ తెచ్చినప్పుడు వచ్చిన తెలంగాణను మనం ఎట్లా ఉపయోగించుకోవాలి? ఎందుకు ఇంత యువత ఎందుకు సైలెన్స్ ఉంటున్నారు? ఆయన ఆశయాన్ని యువత మేల్కోవాలి. ఆయనను గుర్తు చేసుకుని యువత ముందుకొచ్చి మీకు వచ్చిన ఇబ్బందులను కానీ ఏదైనా సరే మీరు గుర్తు చేసుకొని మీరు కూడా ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలని నేను యువతకు కోరుకుంటున్నాను. ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈరోజు మరణించిన రోజు ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షించి అతను తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేయడం జరిగింది. అతను కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు అతనితో నాకు పరిచయం ఉంది, కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ఆయన వృత్తి పట్ల చూపించే నిబద్ధత కానీ, ఆయన గతంలో మావోళ్ళతోటి పోరాడిన సందర్భాలు కానీ ఎన్నో సందర్భాల్లో మేము గుర్తు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కలిసి ఆయనతో మాట్లాడిన సందర్భాల్లో కూంబింగులు చేసే సందర్భాలు మరియు ఫారెస్ట్లలో గుట్టల పంట తిరిగిన సందర్భాలు కూడా ఇద్దరం కూడా డిస్కస్ చేసుకున్న సందర్భాలుగా ఉన్నాయి. అంటే మేము డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత వారి ప్రాబల్యం తగ్గినప్పటికీ కూడా మేము వచ్చిన కొత్తలో అతనితో మాట్లాడుతున్నప్పుడు వారు కష్టపడ్డ విధానమే కానీ అతను ఉద్యోగరీత్యా చూపించిన అతని యొక్క అనుభవాన్ని కూడా మాకు చెప్పడం జరిగింది. అతను ఎంత కష్టపడ్డాడో స్వయంగా నా చెవులారా ప్రత్యక్షంగా ఆయన చెప్పినప్పుడు నేను వినడం జరిగింది.